విద్యార్థుల మనోభావాలను అర్థం చేసుకుని వారి త్యాగాలను గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ఎంపీ బలరాం నాయక్ అన్నారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏ కష్టం కలగకుండా కాపాడుకుంటుందని తెలిపారు. అందుకే నిరుద్యోగుల ఆవేదన అర్థం చేసుకుని గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేస్తున్నామంటున్న బలరాం నాయక్తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. గ్రూప్ 2 విద్యార్థులతో ప్రభుత్వమే చర్చలు జరిపి ఈ యొక్క పరీక్షను కూడా వాయిదా వేసింది. దీనిపైన మనతో మాట్లాడేందుకు మాజీ కేంద్ర మంత్రి ఎంపీ బలరాం నాయక్ గారు సార్, వారిని అడిగించుకున్నారు సార్. ఈ యొక్క గ్రూప్ 2 సంబంధించినటువంటి అనేక ఆందోళన జరిగిన ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఈ యొక్క చర్చలతోటి ఈ యొక్క విద్యార్థులకు న్యాయం చేసిందని చెప్పేసి ఇప్పటికే విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క మున్ముందు కూడా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ తదితర అంశాలపైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇవాళ గౌరవనీయుల ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవనీయుల మంత్రిగా సీఎం గారు చెప్పడం జరిగింది. గ్రూప్ 2 గ్రూప్ 1 పరీక్షలు వాళ్ళ అనుకూలంగా పరిస్థితిలో విద్యార్థులకు ఒక అనుకూలంగా గవర్నమెంట్ అనేది మీది మాది కాదు అని ఇవాళ గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. దాని విధంగానే వాళ్ళు కూడా మంచిగా వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళకి సఫిషియెంట్గా చేయాలనే ఉద్దేశంతో ఏపీపీఎస్సి చైర్మన్ గారి దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి వాళ్లకు న్యాయం అనేది జరుగుతుందని నేను భావిస్తున్నా. తప్పకుండా గ్రూప్ 2 బి కానీ గ్రూప్ 1 కానీ మిగతా డిఎస్సి కానీ డిఎస్సి ఫస్ట్ తప్పలో ఒక 1600 వేకెన్సీలు, తర్వాత దాదాపుగా ఒక ఇంకో 2000-3000 వేకెన్సీలు కూడా ఉన్నాయి. దానికి కూడా తర్వాత కూడా చేయడం జరిగింది, చేస్తామని జరిగింది. కాబట్టి అన్ని విధాలంగా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న పోస్టులు కానీ, దాని తర్వాత ఇంకో వర్షన్ ఏంటంటే జోనల్ వైజ్గా చేసిండ్రు. ఆ జోనల్ను ఒకటే జోనా లేదా 2 జోన్లు చేస్తే ఎలా విధంగా ఉంటుంది? ఈ 7-8 జోన్లు అయితే ఒక జోన్లో పోస్టులు అసలే లేవు. కాబట్టి అటువంటి విధానాలను దానికి ఏ విధంగా చేయాలనేది డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి కూడా తెలపడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక సమిష్టిగా చేస్తారని భావిస్తున్నాను. అంటే మీరు జోనల్ విధానం తీసుకుంటే మళ్ళీ గెజెట్ ఇదంత పెద్ద ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉంది కదా? గెజెట్ ఇప్పుడు దానికే దానికంతా ఏ విధంగా చేస్తే, ఇప్పుడు హైదరాబాద్ జోన్లో దాదాపుగా ఒక 400 పోస్టులు ఉన్నాయనుకుందాం సుమారు. ఇప్పుడు ఆదిలాబాద్ జోన్లో లేవనుకుందాం, కానీ ఆయన కూడా తెలంగాణ విద్యార్థే కదా. కాబట్టి వారికి కూడా ఒక అనుకూలంగా పరిస్థితిని విధానంగా వాళ్ళకి అనుకూలంగా చేయాలనేది ఒక విధానానికి తీసుకురావాలని ఒక కాన్సెప్ట్. అంటే మేము ఆందోళన చేస్తే కానీ ప్రభుత్వం దిగరాలేదని చెప్పేసి మీ రాజకీయ విపక్ష పార్టీలు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏం చేసినట్టు 10 సంవత్సరాల నుంచి ఆందోళన చేసాడు కాదండి. గ్రూప్ 1 గ్రూప్ 2 బి కానీ స్టాఫ్ సెలెక్షన్స్ సారీ టీచర్స్ డిఎస్సి కానీ ఏం చేసినట్టు 10 సంవత్సరాల నుంచి ఆందోళన. మా గవర్నమెంట్ వచ్చినాక ఆందోళన చేసాడు. వాళ్ళెవరు? తెలంగాణ తెచ్చింది ఆందోళన చేసి మేము, వాళ్ళు కాదు. కేసీఆర్ కాదు, పీసీఆర్ కాదు, టీఆర్ ఎవరు తేలే. తెలంగాణ ఎంపీలు తెలంగాణ తెచ్చిన 10 సంవత్సరాల నుంచి ఏం చేసిండట? ఆ రోజు ఆందోళన చేస్తే వచ్చిందని ఈరోజు ఏదో డైలాగ్ కొడితే సరిపోదు. ఆ డైలాగ్ని ఎవరు స్వీకరించారు, ఎవరికి అది అదో విధంగా ఉంటుంది అది. సార్ ఒక మాట చెప్పండి, 2022లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిఎస్సిలో 5000 పోస్టులు ఇస్తే క్షీరాభిషేకం చేసారు, ఇదే రేవంత్ రెడ్డి 11,069 పోస్టులు ఇస్తే కూడా దీని మీద వ్యతిరేకత వ్యక్తమైంది. దీని వెనకాల రాజకీయ పార్టీలో ఉన్నాయన్నట్టు వాళ్లకు ఏది మాత్రము ప్రతిపక్షాలను 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు బైబర్కేషన్ అయినప్పుడు మనం ఏం అప్పుల పాలు ఉంటుంది, ఇవాళ ఎంత అప్పుల పాలు చేసిండు, ఇవాళ రైతుల చిరునవ్వు చూసేదెవరు? 30,000 కోట్ల రూపాయలు ఒకటేసారి రుణమాఫీ చేస్తున్నాం ఒకటే నెలల. అలాంటి ఇవాళ చిరునవ్వు నవ్వుతున్న రైతులు, మేము రైతు బంధు కూడా ఇస్తున్నాం. ఇవాళ గౌరవనీయుల ముఖ్యమంత్రి అన్నీ కూడా కొద్ది రోజుల 1-2 మంత్స్లే ఇవన్నీ చేస్తున్నారు. గవర్నమెంట్ వచ్చి 6 నెలలు కూడా పూర్తిగా కాలేదు, ఎంపీ ఎలక్షన్ అయ్యి కూడా 2 నెలలు కాలేదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ గౌరవనీయుల ముఖ్యమంత్రి ఇచ్చిన వాళ్లకు ఏదైనా మాట్లాడితే సిగ్గు శరము ఏదైనా ఉండాలి. సిగ్గున్న వాళ్ళు, శరం ఉన్న వాళ్ళు, తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉన్న వాళ్ళు, తెలంగాణ మీద ప్రజల మీద కానీ మహిళల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడరు అట్లా. ఎస్, ఇది బలరాం నాయక్ గారు చెప్పేది. ఖచ్చితంగా మేము పోస్టులను అన్ని కూడా ఫిల్ఫిల్ చేస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ను కూడా అసెంబ్లీ సమావేశంలో ప్రకటిస్తామని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో రాంబాబు, ఏఎన్ఎన్ హైదరాబాద్.